ప్రేక్షకులందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉందో మరియు వారు పాటించవలసిన పరిహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే రాశి చక్రంలో ధనుస్సు రాశి 9వ రాశి, మూల నక్షత్రం 4 పాదములు, పూర్వాడాష నక్షత్రం 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు. అయితే ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కొంత సామాన్యంగానే ఉంటుంది. వీరికి గురుగోచారం 12వ ఇంట ఉండటం వలన అదుపు తప్పడం, ఆదాయానికి ఖర్చులకు సంబంధం లేకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం వలన ఆర్థిక సమస్యల నుంచి దూరం కావచ్చు. ఈ రాశి వారికి గురువు జన్మస్థానంలో సంచరించడం వలన ఆర్థిక స్థితి కొంత మెరుగవుతుంది. అయితే జనవరిలో శని గోచారం ధనస్థానంలో ఉండటం వలన ఆదాయం పెరుగుతుంది. అలాగే కుటుంబ విషయాల కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంకా ఆదాయం పెరగడం వలన ఈ ఖర్చులను తట్టుకోగలుగుతారు. వీరు పెట్టుబడులను పెట్టడానికి కానీ గృహ వాహనాలను కొనుగోలు చేయడానికి కానీ ఈ సమయం అంతగా అనుకూలం కాదు. తప్పనిసరిగా కొనాల్సి వస్తే సూర్యుడు అనుకూలంగా ఉన్న నెలల్లో వాటిని తీసుకోవడం మంచిది. మీరు పెట్టే ఖర్చులు ఎక్కువ శాతం శుభకార్యాల కొరకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు, దాన ధర్మాల కొరకు మాత్రమే పెట్టాలి. అనవసరమైన ఖర్చులు చాలా అస్సలు చేయకండి. ఇక ఈ ధనుస్సు రాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే వీరు గురువుకు, శనికి మరియు కేతువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. వీరికి గురుగోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుకి జపం కానీ, గురుస్తోత్ర పారాయణం కానీ లేదా గురు చరిత్ర పారాయణం కానీ చేయటం వలన గురు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. అలాగే శనికి శని మంత్ర జపం కానీ, శని స్తోత్ర పారాయణం చేయడం కానీ లేదా హనుమాన్ సంబంధ పారాయణం చేయడం కానీ మంచిది. ఇంకా కేతుగ్రహ దోష నివారణకు కేతు మంత్ర జపం లేదా కేతు స్తోత్ర పారాయణం లేదా గణపతి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. దీని వలన ఆయా గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.